లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉపాధి కోసం అమెరికా వెళ్లినా అక్కడే కంపెనీలు స్థాపించినా తమదే పై చేయి అని భారతీయులు నిరూపిస్తున్నారు. తమది ఇచ్చే చెయ్యే గాని తీసుకునే చెయ్యి కాదని తేల్చి చెబుతున్నారు. అమెరికాలో భారతీయులు పొందుతున్న జీతాల కంటే అమెరికన్లకు భారతీయ కంపెనీలు చెల్లిస్తున్న వేతనాలే ఎక్కువని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ సర్వీసెస్ నాస్కామ్ నివేదిక వెల్లడించింది. అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ భారతీయుల పాత్ర కీలకం. కానీ వీసాల జారీలో భారతీయుల పట్ల అమెరికా చూపుతున్న వివక్షను నిపుణులు తప్పుబడుతున్నారు. విన్ అండ్ విన్ జోడీ అయిన భారత్ అమెరికాలు వీసాల జారీతో పాటు అన్ని అంశాల్లో సహకరించుకోవాలని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనలో ప్రధాని మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుతున్నారు. భారతీయులు తమ ఉద్యోగ అవకాశాలు కొల్లగొడుతున్నారనే భావన అమెరికన్లలో ఉంది. వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. నాస్కామ్ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే అమెరికాలో భారతీయులు పొందుతున్న ఉద్యోగ అవకాశాల కంటే భారతీయ కంపెనీలు అమెరికన్లకు కల్పిస్తున్న ఉద్యోగాలే ఎక్కువ. అంతేకాదు, అమెరికాలో భారతీయులు పొందుతున్న జీతాల కంటే భారతీయ కంపెనీలు అమెరికన్లకు చెల్లిస్తున్న వేతనాలే ఎక్కువ. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణులు సగటున పొందుతున్న వార్షిక వేతనం $94,800. కానీ భారతీయ కంపెనీలు అక్కడి అమెరికన్ ఉద్యోగులకు చెల్లిస్తున్న సగటు వార్షిక జీతం $96,300. ఈ లెక్కన భారతీయ కంపెనీలే అమెరికన్లకు సగటున ఏడాదికి $1,500 ఎక్కువగా చెల్లిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారతీయ కంపెనీలు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. 2017లో అమెరికా జీడిపికి అక్కడి భారతీయ కంపెనీలు $57.20 బిలియన్ సమకూర్చాయి. అమెరికా జీడిపికి ఆ దేశంలోని 6 రాష్ట్రాలు సమకూర్చిన దానికంటే భారతీయ కంపెనీలే ఎక్కువగా సమకూర్చడం అసాధారణమని IHS మార్కెట్ రీసెర్చ్ పేర్కొంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.